తమిళనాడులోని జాతీయ రహదారుల నిర్మాణం వాటి అనుబంధ సంస్థలపై ఐటీ రైట్స్ కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన దాడుల్లో 160 కోట్ల రూపాయల నగదుతో పాటు 100 కిలోల బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్ చేశారు. పన్ను ఎగవేత విషయమై పలు కంపెనీలపై అనుమానాలు తలెత్తడంతో ఏకకాలంలో అన్ని సంస్థలపై దాడులు నిర్వహించామని అధికారులు తెలిపారు. రాష్ట్ర పోలీసు బలగాల సహకారం తీసుకుని ఈ దాడులు నిర్వహించినట్టు చెప్పారు. ఇక సోమవారం ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై, మధురై, అరపుకుట్టై, వెల్లూరుతో పాటు 22 కంపెనీల్లో ఈ సోదాలు చేపట్టినట్టు ఐటీ శాఖ అధికారులు వివరించారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు, తరువాత అనుమానాస్పదంగా ఉన్న లావాదేవీల పరమైన కార్యకలాపాలపై ఆ విచారణ కొనసాగిస్తున్నామని వివరించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. మురళి, చెన్నైలో పలు కంపెనీలపై ఐటీ దాడులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇటు తమిళనాడులో జరుగుతున్నటువంటి ఐటీ దాడులు అనే పదంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని చెప్పవచ్చు. తమిళనాడులో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఐటీ దాడులు దారుణమైన నిజాలు వెలుగు చూస్తున్నాయని చెప్పాలి. సుప్రసిద్ధమైనటువంటి ఎస్పీకే అనుకో యజమానుల ఇళ్లు, కార్యాలయాలపై నిన్న ఉదయం నుంచి కూడా ఐటీ దాడులు అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా 160 కోట్ల నగదుతో పాటు 100 కేజీల బంగారు, 1000 కోట్ల రూపాయలు విలువ చేసే పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏదైతే ఎస్పీకే కి సంబంధించినటువంటి సంస్థ యజమాని సయ్యాదురై అనే వ్యక్తి దాదాపు 30 ఏళ్ల క్రితం రామనాథపురంలోని మేల్ మురిమన్నర్ కోట పరిసర ప్రాంతంలో పశువులు మేపుకునే ఒక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి సయ్యాదురై అనే వ్యక్తి దాదాపుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి పలువురు మంత్రులతో సన్నిహితంగా ఉంటూ వాళ్ళు సిఫార్సులతో జాతీయ రహదారులు చిన్నపాటి కాంట్రాక్టులు పొందడంతో ఆయనకు సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. అదే వ్యాపారాలు కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి కాంట్రాక్టులు చేసే స్థాయికి కూడా ఎదిగినట్లుగా తెలుస్తుంది. తమిళనాడులోని జాతీయ రహదారుల శాఖ కింద కొత్తగా వేసేటటువంటి రహదారులను నిర్మించడం, పాత వాటికి మరమ్మతులు చేయడం వంటి కాంట్రాక్టులను అనేక సంస్థలు పొందుతున్నా. వాటిలో ఎస్టీకే అనుకో సంస్థ వచ్చేసి అగ్రస్థానంలో కొనసాగుతుందని చెప్పి చెప్పవచ్చు. ఈ సంస్థ యజమాని సర్వాదురైకి ఇటు చెన్నైలోని ప్యారిస్ కానీ టీ నగర్, అభిరాంపురంతో పాటు మధురై, కోయంబత్తూరు, విరుదునగర్, తిరుచిరాపల్లి తదితర ప్రాంతాల్లో 30కి పైగా కూడా కార్యాలయాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఎస్టీకే అనుకో కింద క్రషర్లు, క్వారీలు, స్పిన్నింగ్ మిల్లు, ఇంకా అనేక అనుబంధ వ్యాపారాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా గత 25 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో కొత్త రహదారుల నిర్మాణాలు, పాత రహదారులకు మరమ్మతుల పనులు చేపట్టి 1000 కోట్ల రూపాయల వరకు కూడా సంపాదించినట్లుగా తెలుస్తుంది. వీరి కుమారులు నలుగురు కూడా ఒక్కొక్కరు ఒక్కో సంస్థని తీసుకుని వాళ్ళు వ్యాపార భాగస్వామ్యాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. గత 7 సంవత్సరాల్లో ఈ ఎస్పీకే అనుకో అనే సంస్థ దాదాపుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని చెప్పవచ్చు. ఇటు ప్రభుత్వం ఏది ఏర్పడినా కూడా వారి ఆందోళనలు కూడా భారీగా ఉండడంతో ఈ సంస్థ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే గత 7 ఏళ్ల కాలంలో సయ్యాదురై సంస్థ బినామీ సంస్థల పేరు మీద అనేక పనులు చేపట్టి కేంద్రానికి పన్ను ఎగవేతకు పాల్పడినట్లుగా అనేక ఫిర్యాదులు అందడంతో ఐటీ అధికారులు ముందుకెళ్లారు. దీంతో ఐటీ అధికారులు నిన్న ఉదయం తెల్లవారుజామున 5:30 గంటలకు సుమారు 30 చోట్ల ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. ఇటు రోడ్లు వేయకుండా, మరమ్మతులు చేయకుండా బిల్లులు పొందడం, బినామీ సంస్థల కింద 1000 కోట్ల విలువైన పనులు కూడా బయటపడ్డట్టుగా తెలుస్తుంది. సయ్యాదురై నలుగురు కుమారులకు సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలను కూడా తనిఖీ చేస్తున్నారు. ఇటు నిన్న తెలిపినటువంటి సమాచారం ప్రకారంగా దాదాపుగా వివిధ చోట్ల తనిఖీల్లో కట్టలు కట్టలుగా అంటే 160 కోట్ల రూపాయల వరకు కూడా నగదు బయటపడగా, మరోవైపు 100 కిలోలకు పైగా కూడా బంగారం బయటపడినట్టుగా తెలుస్తుంది. 1000 కోట్ల రూపాయల ఆస్తుల పత్రాలు కూడా దొరకడంతో విలువలను కూడా లెక్క కడుతున్నట్లుగా సమాచారం. ఈ ఉదయం కూడా ఇదే దాడులు 30 ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో దాడులు కొనసాగుతున్న క్రమంలో భారీగా కూడా నగదు కానీ ఇటు ఆస్తి పత్రాలు కానీ దొరుకుతుండడంతో ఐటీ అధికారులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారని చెప్పి చెప్పవచ్చు. ఇదే క్రమంలో దాదాపుగా ఆ ప్రాంతాల్లో మనం చూసాం తరచుగా కూడా తమిళనాడు ప్రాంతం అంతా కూడా వరుసగా ఈ ఐటీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అనేక మంది కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా
ముఖ్యంగా ఈ సీజ్ చేసినటువంటి తర్వాత పన్ను ఎగవేత విషయం ఈ సంస్థకి సంబంధించి పలు కంపెనీల పైన కూడా అనుమానం తలెత్తడంతో ఏకకాలంలో అన్ని సంస్థల పైన కూడా దాడులు నిర్వహించామని ఇప్పటికే ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర పోలీసు బలగాలు సహకారం తీసుకుని ఈ దాడులు నిర్వహిస్తున్నట్లుగా చెప్తున్నారు. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దుకు ముందు ఆ తర్వాత అనుమానాస్పదంగా ఉన్నటువంటి లావాదేవీల పరమైన కార్యకలాపాలపై విచారణ కొనసాగిస్తామని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. సంస్థ చెల్లించినటువంటి ట్యాక్స్ రిటర్న్స్ పత్రాలను పరిశీలిస్తే అసమానతలు ఎక్కువగా ఉన్నట్లు కూడా ఐటీ అధికారులు గుర్తించారు. గతంలో కూడా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సహాయంతో పన్ను విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అన్ని కంపెనీలకు సివిల్ కాంట్రాక్టర్ గా ఈ బాసున్నాడని అతనికి రాజకీయ పలుకుబడి ఎక్కువగా ఉండటమే రాష్ట్ర ప్రభుత్వం కింద ఎన్నో ప్రాజెక్టులు దక్కించుకున్నాడని చెప్పి అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. వాటిలో జాతీయ రహదారుల నిర్మాణాలతో పాటు పౌర సంబంధాల సంబంధించిన పనులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు చెన్నై, మధురై, అరుపు, కొట్టాయి, వెల్లూరుతో పాటు మిగతా చోట్ల కూడా ఐటీ అధికారులు భారీగా దాడులు నిర్వహించారు. మరో నాలుగు ప్రాంతాల్లో కూడా ఈ దాడులు ఇప్పుడు కొనసాగుతున్నట్లుగా చెప్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఇటు చెన్నై పరిసర ప్రాంతాల్లో కూడా ఈ దాడులు జరగడంతో ఒక్కసారిగా కూడా చెన్నై నగరం షాక్కు గురైందని చెప్పవచ్చు. పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే వారి వారి కంపెనీలకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఐటీ అధికారుల దాడులతో ఒక్కసారిగా తమిళనాడు రాష్ట్రం ఉలిక్కి పడిందని చెప్పి చెప్పవచ్చు. నిన్న ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి దాడులు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. మరి ఈ దాడులు ఎక్కడికి వెళ్తాయి, ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు బయటపడాయని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్ష్మీ మురళి, అయితే రాజకీయంగా కూడా ఈ అంశం దుమారం రేపుతున్న పరిస్థితిలో ఇప్పుడు మీరు కూడా చెప్పారు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయానికి సంబంధించి, రాజకీయ నేతలకు సంబంధించి. అయితే ఆ కోణంలో ఇప్పటి వరకు ఎవరి పేర్లన్నా బయటకు రావడం కానీ ఇలాంటివేమైనా జరిగాయా? అయితే మనం ప్రధానంగా తీసుకోవచ్చు ఎవరైతే సయాదురు అనే బడా కాంట్రాక్టర్ ఉన్నారో ఇతన్ని ప్రధానంగా ఇందాక చెప్పినట్లుగా గతంలో 30 సంవత్సరాల క్రితం పశువుల్లో కాపరిగా అంటే పశువులు మేపే సంస్థకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకున్న వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులతో సన్నిహితం ఏర్పడడంతో చిన్న చిన్న కాంట్రాక్టర్తో మొదలైనటువంటి ఈ వ్యాపారాలు ఇవాళ భారీగా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో పలువురి నేతల పేర్లు కూడా బయటపడినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ తీసుకుంటే గతంలో ఏదైతే సయాదురాకి సంబంధించినటువంటి వ్యాపార భాగస్వామ్యాల పైన అధికార పార్టీలకు సంబంధించిన అంటే అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళకి సంబంధించిన మంత్రులతో ప్రత్యేక సన్నిహితంగా ఏర్పరచుకున్నటువంటి సయాదురై ప్రధానంగా జాతీయ రహదారుల శాఖ కాంట్రాక్టర్ గతంలో టీటీడీ బోర్డు మాజీగా పనిచేసినటువంటి సభ్యుడు శేఖర్ రెడ్డితో కలిసి మధురైలో 200 కోట్ల కొత్త రోడ్లు కాంట్రాక్టు పొందినట్లుగా తెలుస్తోంది. ఐడి దాడుల్లో శేఖర్ రెడ్డి చిక్కుకోవడంతో తన కాంట్రాక్టు వాటాను కూడా సయాదురాయికి అప్పగించేసినట్లుగా తెలుస్తోంది. అలాగే రామనాథపురం జిల్లాలో 540 కోట్లు, పొల్లాచిలో 240 కోట్లు, విరుదనగర్లో 600 కోట్లు లెక్కన రాష్ట్రం నలుమూలలో కూడా కొన్ని కోట్ల రూపాయల పనులను ఈ సంస్థ పొందినట్లుగా తెలుస్తుంది. శేఖర్ రెడ్డి పని మీద ఏసీబీ దాడులు నిర్వహించడం, ఐటీ దాడులు జరిగిన తర్వాత శేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్థలో అనేక విషయాలను బయటకు వచ్చిన తర్వాత సయాదురై పేరు కూడా ఈ కేసులో బయటపడినట్లు తెలుస్తుంది. ఇటు శేఖర్ రెడ్డి కావచ్చు, అటు అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, అనేక మంది పేర్లు కూడా బయటపడుతున్నప్పటికీ అధికారులు మాత్రం ఇంతవరకు ఈ విషయం స్పష్టం చేయలేదు. మొత్తానికి తమిళనాడులో జరుగుతున్నటువంటి ఈ సోదాలతో ఇటు రాష్ట్రంలో అవకలనం జరుగుతుండగా అంటే ప్రత్యేకంగా వ్యాపారులు నిశ్చేష్టలు అయిపోగా మరోవైపు రాజకీయాల్లో కూడా ఇది కొత్త వారిని సృష్టించని చెప్పవచ్చు. రాజకీయ నాయకులు కూడా బెంబేలు ఎత్తుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పి చెప్పవచ్చు. లక్ష్మీంద్ర రైట్, థ్యాంక్ యూ మురళి. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్.